రాష్ట్రంలో విద్యార్థులకు మరొక అదిరిపోయే శుభవార్త సో ఇక్కడ స్కూళ్ళు కాలేజీలకు సంబంధించి సెలవులపై మరొక కీలక మార్పులు ముందుగా చూసుకున్నట్లయితే పదకొండు నుంచి పదహారు వరకు సెలవులు అన్నారు ఆ తర్వాత పన్నెండు నుంచి సెలవులు అన్నారు సో మరొకసారి అయితే మరొకసారి మార్పు అయితే చేశారన్నమాట దానికి సంబంధించి వద్దాం ఇప్పుడు మనం మీరు చూడొచ్చు సంక్రాంతి సెలవుల్లో మళ్ళీ మార్పులు సో రేపటి నుంచే సెలవులు పదిహేడు వరకును సంక్రాంతి సెలవులో మళ్ళీ మార్పులు చేస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ పాఠశాల కానీ కళాశాలలు కానీ ఈ నెల పదకొండు నుంచి పదిహేడవ తేదీ వరకు కూడా సెలవులు ప్రకటిస్తూ సోమవారం ఉత్తర్వులు అయితే విడుదల చేసింది రాష్ట్రంలోని ప్రభుత్వ ప్రైవేటు ఎయిడెడ్ అన్ ఎయిడెడ్ రెసిడెన్షియల్ మోడల్ స్కూళ్ళు కానీ జూనియర్ కళాశాల కానీ తొలుత పన్నెండు నుంచి పదిహేడు వరకు సెలవులను ప్రకటిస్తూ ప్రభుత్వం ఆదేశాలు అయితే ఇచ్చింది దీనిపై ఉపాధ్యాయ సంఘాలు అభ్యంతరం చెప్పడంతో సెలవుల్లో మార్పులు అయితే చేసిందనమాట సో ఈ నెల పదకొండు నుంచి పదిహేడు వరకు సెలవులు ఉంటాయని చెప్పారు పద్దెనిమిదో తేదీ నుంచి తిరిగి స్కూల్ కానీ కాలేజీలు కానీ స్టార్ట్ అవుతాయని చెప్పడం అయితే జరిగిందనమాట సో ఈ విధంగా ఏపీలో రేపటి నుంచే స్కూల్ కాలేజీకి అయితే ఇచ్చారు సో ఎవరు స్కూల్ అయితే వెళ్ళి పని లేదు సో ఇప్పుడే వచ్చింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాం